జేహెచ్ఎంసిలో ఏడేళ్ల క్రితం ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉంటే ప్రస్తుతం అప్పులతో కొట్టిమిట్టాడుతుంది హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం గత ఏడు ఏళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కేటాయించుకోవడంతో అభివృద్ధి పనుల కోసం జేహెచ్ఎంసీ అప్పుల పాట పట్టింది జేహెచ్ఎంసీ అప్పుల కోసం తన ఆస్తులను బ్యాంకులకు తనఖా పెట్టి ప్రతి నెల ముప్పై కోట్లు చెల్లిస్తుంది అప్పుల భారం తగ్గించుకునేందుకు ప్రజలపై పన్నుల భారం మోపుతుందంటున్నారు సిపిఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నగర అభివృద్ధికి నిధులు కేటాయించాలి అంటున్న శ్రీనివాస్తో మా సీనియర్ కరస్పాండెంట్ వేణు ఫేస్ టు ఫేస్ లో రోజుకు ఒక ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ జరుగుతుంది లింక్ రోడ్లు ప్రారంభిస్తున్నారు వాస్తవంగా వీటికి నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి అసలు హైదరాబాద్కి గత ఏడేళ్ళుగా ఏదైతే కేటాయించిన నిధులు జీహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందా ఏంటి అనేటువంటి అంశాలు మనం అడిగి తెలుసుకుందాం మనతో పాటు సిపిఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ప్రధానంగా ఈ ఏడేళ్లుగా ఫ్లైఓవర్లు అండర్ పాస్లు ఇవన్నీ స్టార్ట్ చేస్తుంది జిహెచ్ఎంసి ఇంతవరకు బాగానే ఉంది వాస్తవంగా వీటికి సంబంధించి నిధులు ఎలా సమకూర్చుకుంటుంది ఏంటి అసలు అంటే ఈ ఫ్లైఓవర్లు ఈ మేజర్ నిర్మాణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఎస్ఆర్డిపి కింద దీన్ని హైదరాబాద్లో ఇరవై ఐదు వేల కోట్లతోటి భారీగా ఫ్లైఓవర్లు నిర్మిస్తామని ప్రకటించింది దాంట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది అయితే దీనికి ఇప్పటివరకు నిధులన్నీ తీసుకొచ్చింది జిహెచ్ఎంసి బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులని తీసుకో ఈరోజు నిర్మాణాలన్నీ జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్కి ఈ ఫ్లైఓవర్లు కానీ లింక్ రోడ్లు కానీ ఈ ప్రాజెక్టులు దేనికి ఒక్క రూపాయి కూడా నయా పైస కూడా ఇప్పుడు కేటాయించిన పరిస్థితి లేదు అన్ని అప్పులతోటి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మాత్రమే ఏదైతే ఈ అప్పుల కోసం జిహెచ్ఎంసీని తాకట్టు పెట్టారంటారా ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ కోసం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు తర్వాత సిఆర్ఎంపి ప్రాజెక్ట్ కోసం రోడ్ల నిర్వహణ ప్రాజెక్టు దానికోసం పద్నాలుగు వందల అరవై కోట్లు ఎస్బీఐ నుంచి లోన్ తీసుకొచ్చారు దీనికి అన్నిటికీ ఎస్బీఐకి జిహెచ్ఎంసీ జరిగిన ఒప్పందం ఏంటి ఆ ఒప్పందంలో రాసుకుంది ఏంటంటే మా కరెంటు అసెట్స్ అన్నీ కూడా కుదోపెట్టారు జిహెచ్ ఎస్బీఐ దగ్గర రెండోది వచ్చే ఆదాయాలన్నీ ఎస్బీఐ కంట్రోల్లో పెట్టారు ఆ రకంగా ఎస్బీఐ అనుమతి ఉంటే తప్ప ఈరోజు జిహెచ్ఎంసీ నిధుల్ని జిహెచ్ఎంసీ వాడుకునే పరిస్థితి లేదు అందులో స్పష్టంగా చెప్పారు వచ్చే ఆదాయాలు అంటే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఛార్జెస్ కానీ బిల్డింగ్ ఫీజులు కానీ ఏ ఫీజులు వచ్చినా అన్ని జాయింట్ అకౌంట్లో ఉంటాయి దాంట్లో ఎస్బీఐ అనుమతి ఉంటేనే దాన్ని వాడుకోవాలి ముందు మీరు వడ్డీలు చెల్లించాలి అసలు చెల్లించాలి ఆ తర్వాతే జిహెచ్ఎంసీ కోసం ఖర్చు పెట్టాలి ఇది స్పష్టంగా ఒప్పందంలో రాసుకున్నారు కాబట్టి కరెంట్ అసెట్స్ అన్నీ కూడా ఈరోజు ఎస్బీఐ అండర్లో ఉన్నాయి వాళ్ళ అనుమతితోటే ముందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈ భారీ అప్పుల వలయంలో ఈరోజు జిహెచ్ఎంసీ ఉంది ఇప్పుడు రే రేపు కొత్త డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయాలంటే డబ్బులు లేవు ఎస్బీఐ అనుమతిస్తే మాత్రం చేసుకునే పరిస్థితి వచ్చింది వాస్తవంగా చూసుకుంటే ఏదైతే ఈ అప్పులు చెల్లించాలంటే ప్రస్తుతం వస్తున్న రాబడి సరిపోవట్లేదు జీహెచ్ఎంసీకి ఎలా చెల్లిస్తుందని చెప్పింది ఏంటి అసలు అంటే ఇప్పుడు ఈ డబ్బులు చెల్లించడానికి వాస్తవంగా జరగాల్సింది జిహెచ్ఎంసీకి స్టేట్ గవర్నమెంట్ తన గ్రాంట్స్ ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ తన వాటా నిధులు జిహెచ్ఎంసీకి వాటా ఇవ్వాలి ఎవ్రీ ఇయర్ ఇవ్వాల్సిందే గత ప్రభుత్వాలు ఉమ్మడి ప్రభుత్వాల్లో కూడా నిధులు జీహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బదలాయింపు జరిగింది గత ఏడేళ్లుగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిధులు బదలాయింపు ఆగిపోయింది కంప్లీట్గా ఆపేశారు ఎక్కడ జిహెచ్ఎంసి నిధులు ఇవ్వడం లేదు ఇప్పుడు ఏం చేయాలి దీన్ని ఈ నిధులు కావాలంటే అప్పులన్నా తెచ్చుకోవాలి ఇప్పుడు అప్పులు తెచ్చుకున్న చెల్లించాలంటే తిరిగి ప్రజల మీద ప్రాపర్టీ ట్యాక్స్ పెంచాలి డైరెక్ట్గా పెంచితే ఇబ్బంది కాబట్టి దొడ్డిదారిన రకరకాల రూపాలు ఇప్పుడు పెంచుతున్నారు బిల్డింగ్ ఫీజులు పెంచుతున్నారు యూజర్ ఛార్జీలు పెంచుతున్నారు ఇప్పుడు పర్టికులర్గా ఎస్బీఐతో ఒప్పందంలో రాసుకుంది ఏంటంటే మేము స్పెషల్ డెవలప్మెంట్ ఛార్జీలు ఎస్డిసి ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పి ఒప్పందంలో రాసుకున్నారు కాబట్టి ఎస్టీసీ ఛార్జీల పేరుతో ఎనీడే మన మీద ఛార్జీలు వసూలు చేసి ఆ రకంగా అప్పులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెట్టబడుతుంది ఇక్కడ ఒక కౌన్సిల్ ఉంది దానికి సంబంధించి ఆమోదం కానీ ఏమీ లేదు ఈ విధంగా ఎలా ఒప్పందం చేసుకుందంటారు ఈ ఒప్పందాలన్నీ కూడా ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే జిహెచ్ఎంసి కౌన్సిల్ అనేది నామకే వాస్తగా మారిపోయింది ఇక్కడ మేయర్లు డిప్యూటీ మేయర్లు అనేవాళ్ళు ఉత్సవ విగ్రహాలు మాత్రమే కార్పొరేటర్లకు వెలువలేదు ఇక్కడ నగర ప్రజాప్రతినిధికి విలువలేదు కంప్లీట్గా ఇక్కడ ఏ అనుమతులు లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి ప్రత్యేకంగా హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒక ప్రారంభించారు దానికి నిధులు దాదాపు నాలుగు వందల కోట్ల నిధులు డైవర్ట్ చేశారు దానికి ఎవరు అనుమతి తీసుకొని డైవర్ట్ చేశారు ఎక్కడ ఏ కౌన్సిల్ తీర్మానం చేసింది ఏ తీర్మానాలు లేవు ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుంది నిధులు తరలించుకు వెళ్ళిపోతుంది జీహెచ్ఎంసీ నిధులు ఎలా మారుస్తారు ఈ రకంగా ఇది ఎక్కడ ఏ కౌన్సిల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు ఇక్కడున్న జిహెచ్ఎంసికి ఏ మాత్రం వాల్యూ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అంతా తన తన అభివృద్ధి ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ జరుగుతున్న పరిస్థితే ఇది ఒక రకంగా ఎట్లుందంటే సొమ్మొక్కకూడదు అన్నట్టు అన్నట్టుంది జిహెచ్ఎంసీ నుంచి లోకల్ ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి వచ్చే లోకల్ నిధులని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి గారు అంతా తనే డెవలప్మెంట్ చేసినట్టు తనే నిధులు ఇచ్చినట్టు తనే కష్టపడి అన్ని ఫండ్స్ ఇస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తుంది ఒక్క ఫ్లైఓవర్కి అయినా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందని అడుగుతున్నా సీఆర్ఎంపీ రోడ్ల ప్రాజెక్టుల కోసం అన్ని ప్రైవేట్ బడా కాంట్రాక్టర్లకి రోడ్లను ఏడు వందల కిలోమీటర్ల రోడ్లను అప్పచెప్పారు అందులో పద్నాలుగు వందల కోట్లు అప్పు తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయినా దానికోసం కేటాయించిందని ప్రభుత్వం అడగదలుచుకున్నాం మొత్తానికి ఏదైతే ఈ ఏడేళ్లలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అంతా కూడా అప్పులతో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు ముఖ్యంగా ఇందుకు సంబంధించి అప్పులు తెచ్చుకున్నందుకు జిహెచ్ఎంసీకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఎస్బీఐకి తాకట్టు పెట్టారని చెప్పేసి సిపిఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ చెప్తున్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలపై పన్నుల రూపంలో భారం వేసి మేము ఈ అప్పులకు వడ్డీలు అసలు చెల్లిస్తామని చెప్పేసేసినటువంటి కండిషన్ కూడా ఎస్బీఐతో చేసుకున్న పరిస్థితి ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందంలో ఉన్నట్టు సిపిఐ నగర కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనివాసరావు చెప్తున్నారు కెమెరామెన్ రవితో వేణు రాజ్ న్యూస్ హైదరాబాద్